రవి. కానీ ఆడు అంత ఈజీగా ఒప్పుకుంటాడు అనుకోలేదురా. అరే, ఆడి కండిషన్లకి ఎన్వాల్వ్మెంట్కి మనం ఒప్పుకునేసరికి వాడి కళాత్మక హృదయం మనం షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా సరే వాడు మనం అనుకున్నంత ఈజీ వ్యక్తి అయితే కాదు. సో వాడితో డీలింగ్ చాలా డేంజర్, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఓకే ఓకే, ఏదో ఒకటి చేద్దాం. అసలు ఎంట్రీ అంటూ దొరికింది కదా, ముందు జానకి విషయం ఏంటో కనుక్కుంటా. ఓకేరా. ప్రతిదానికి ఫీజు గట్ల పెట్టకు, తాగింది దిగుతాను. ఆపరా. హలో జానకి. చెప్పు శ్రీరామ్. ఎనీ గుడ్ న్యూస్? అదే, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడావా? అదే. మీ అమ్మగారికి చెప్పి ఒప్పించావా? అమ్మకి చెప్తే ఒప్పుకుంటుందా అని. ఏదో ఒకటి మేనేజ్ చేసి రెండు రోజులు వచ్చేస్తామని చెప్పు, మనకు కూడా అవకాశం దొరుకుతుంది కదా ఎంజాయ్ చేయడానికి. ఓహో, నువ్వు ఆ రూట్లో వచ్చావా? సరే చెప్పు, ఎక్కడికి రావాలి? రేపు రెడీ అయ్యాక మీ ఇంటి ముందు ఉన్న పార్క్ దగ్గరకి రా, మేము వచ్చి పికప్ చేసుకుంటాం. వస్తాలే. బాయ్. నాకు వెళ్ళాలని ఉంది, టెన్షన్గానే ఉంది. ముందు నువ్వు ఫ్రీగా ఉండు. ప్రతిదానికి ఎందుకు అలా టెన్షన్ పడుతుంటావు? నువ్వు వెళ్ళాలని ఫిక్స్ అయ్యావు కదా. కానీ అమ్మ. నేనున్నా కదా, నాకు తెలిసినంత వరకు అడగదు. అడిగితే నేను చెప్తాలే. నువ్వు హ్యాపీగా వెళ్ళిరా. కానీ నాన్న జాగ్రత్త. నేను చూసుకుంటాలే. ఈ శంకరన్న అన్ని గిట్లా చేస్తాడు. ఇప్పుడు డొక్కు బండి పెట్టిండు, మధ్యలో ఈ దొరబాబు కానీ ఈ టైం అయింది. సరే, ఏదో టైంకి వచ్చాక పదండి. నడుని ఆగండి. ఏమేం జానకి? మీకేమైనా అర్థం పడదు ఉందా? ఇక్కడ షూటింగ్ ఏంటి? పదండి, వెళ్దాం. అది కాదు జానకి, ఎలాగో వచ్చాం కదా. శంకర్ అన్నాడు మేమున్నాం, వెళ్దాం పదా. పదమ్మా. ఈ శంకరన్న అన్ని గిట్లా చేస్తాడు. ఇప్పుడు డొక్కు బండి పెట్టిండు, మధ్యలో ఈ దొరబాబు కానీ ఈ టైం అయింది. సరే, ఏదో టైంకి వచ్చాక పదండి. నడుని ఆగండి. ఏమేం జానకి? మీకేమైనా అర్థం పడదు ఉందా? ఇక్కడ షూటింగ్ ఏంటి? వెళ్దాం పదండి. కాదు జానకి, శంకరన్న అన్నాడు మేము ఉన్నాం, వెళ్దాం పద. పదమ్మా. వర్కౌట్ అయ్యేలా ఉంది. వర్కౌట్ అంటే ఏందన్న? రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అదే షూటింగ్. రండి. అరే, లొకేషన్ అదిరిపోయిందిరా బాయ్, మన సినిమా సూపర్ హిట్టే, డైరెక్టర్ అయిపోతావు. థ్యాంక్ యూ రా. పైకి పోదాం. అలాగే నాతో పాటు నువ్వు కూడా రావాలి. నువ్వు ఎక్కడంటే అక్కడే హే. ఎవరు మీరు? నేను కూడా. నేను కెమెరామ్యాన్. ఎందుకు వచ్చారు? షూటింగ్ షూటింగ్. ఏం కావాలి? నువ్వే కావాలి. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఏం కావాలి? ఒరే, ఇది మనిషి దైవం. అరే, దయ్యం అనుకో, పాదాలు వెనక్కుంటాయి. అదే మనిషి అనుకో, పాదాలు వచ్చారు. ఏం కావాలి? నువ్వు చూడరా, నువ్వే చూడరా, నువ్వే చూడరా. అయితే ఇద్దరు కలిసి చూడరా. సార్ సార్ సార్, ఎక్కడ కనబడ్డేంట్రా? ఏమో సార్ సార్
సార్ ఇదేంట్రా దెయ్యాల కొంపలా ఉంది. కంగారు పడాల్సిన అవసరమే లేదు, ఇక్కడుండేది కూడా మనుషులే. సార్ మీరు ఎక్కడున్నారా? అసలే కొత్త ప్లేసు, పైగా చీకటిగా ఉంది, అందుకే సార్ ఈ టైంలో రావడం ఏంటి? అది దారిలో వెహికల్ ట్రబుల్ ఇచ్చింది సార్. సరే రూమ్స్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, పొద్దున్నే మాట్లాడుకుందాం. గుడ్ నైట్. ఏంటిది శ్రీరామ్, ఈ ఇల్లేంటి, ఇక్కడ షూటింగ్ ఏంటి? నాకేదోలా అనిపిస్తోంది. నువ్వు పెద్దానికి ఎలా ఆలోచిస్తావేంటి? షూటింగ్ అవగానే వెళ్ళిపోతాం కదా, ఇక్కడే ఉండిపోతావా? జానకి చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా, ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఇక్కడ షూటింగ్ చేయడం అవసరమా? అవును కరెక్టేరా, నాకు కూడా అంత పరిచయం అవుతుంది. నాకు డౌటే, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఉదయాన్నే వెళ్ళిపోదాం, షూటింగ్ వద్దే, ఏమీ వద్దు. ఏమంటారు? సరే మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోదాం. హలో ఏంటయ్యా బాబు, ఇష్టాయిష్టాలు అనుకుని మీరే ఒక నిర్ణయం తీసుకుంటే ఎలా? 4 రోజులు షూటింగ్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం. మీరేం కంగారు పడకండి, మీకేం భయం లేదు, అంతా నేను చూసుకుంటాను. కొత్త ప్లేస్ కదా, మీరు రెస్ట్ తీసుకోండి, మీ ముగ్గురు ఇక్కడే ఉండండి, మీ ఇద్దరు నాతో రండి. సరే రండి. శివాయ ఏమిటి నీ మాయ, ఓం నమో శివయ్య అంటే నేహాయ, ఓం నమ శివాయ ఏమిటి నీ మాయ, ఓం నమో శివయ్య అంటే నేహాయ. ఆకారం బోడిదంట ఆహార్యం బూడిదంట, ఆకారం బోడిదంట ఆహార్యం బూడిదంట, ఓం నమ శివాయ ఏమిటి నీ మాయ, ఓం నమో శివయ్య అంటే నేహాయ. వినబడె నా గరళ కంఠ, ఇన్నాళ్లకి గుండె గంట, లయకారుడు నీ వంట, నీ వెనకే నేనుంట. నటరాజువు నీ వంట, నీదే ఈ నటనంత, నటరాజువు నీ వంట, నీదే ఈ నటనంత. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, నమః పార్వతీ పతయే, హర హర మహాదేవ, శంభో శంకర. సార్ తన పేరు జానకి సార్, హీరోయిన్. పేరుకు తగినట్టే ఉన్నావు. ఎవ్వరూ పడి ఉండరు నీ వెంట, నువ్వు పడకూడదు మరే రావణుని కంట. పరిపూర్ణమవ్వాలంటే మానవ జీవితం పరమాత్మ సేవలు అవ్వాలి అంకితం. ప్రతిరోజు పలుకుతుంది మనకు స్వాగతం, ప్రతి క్షణం గుర్తుకు రావాలి మన గతం. శివోహం. రే కెమెరా ఎక్కడ పెట్టమంటావ్? కింద పెట్టుకో, ఏమి లేకుండా ఎక్కడ పెడతావరా? రాత్రికల్ టీ తాగడం మానేసిన కదా. మరి మీకు? నేను ఆడవాళ్ళకి అందనంత దూరాన్ని ఉండాలని, వాళ్ళు ఏమిచ్చినా తీసుకోకూడదని అన్నపూర్ణ స్టూడియో మీద ఒట్టేసుకున్నానండి. అరే అన్నపూర్ణ స్టూడియో మీద ఒట్టేసినవా, అన్నపూర్ణ ఆంటీ మీద ఒట్టేసినవారా? చెప్పుకోరా నీ గురించి. నా పేరు దొరబాబు అండి, కెమెరామ్యాన్. యూట్యూబ్ లో మంచి ఫేమస్ సార్, బాధిస్తాడు. పర్లే సార్. సార్ తను, తన పేరు సుమతి, తను పలకరిస్తే తప్ప మీరెవరు పలకరించరు. తీసుకోండి. సార్ నమస్కారం సార్. ఏమిటా దొంగ చూపులు? అదే ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు?
సార్ రాత్రి వీళ్ళతో పాటు నేను వచ్చాను సార్. నా పేరు సిల్వర్ స్క్రీన్ శంకర్ సార్. విలన్ సార్? నిజ జీవితంలోనా? కాదు సార్, సినిమాలో విలన్ సార్. సినిమాలో విలన్ అయితే వీళ్లతో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు? ప్రాపర్టీస్ చెక్ చేస్తున్నాను సార్. ప్రాపర్టీస్? ప్రాపర్టీ చెక్ చేస్తున్నావా? ఎక్కడ ఏముందో చూసుకుంటున్నావా? అక్కడ మీరు జానంలో ఉన్నప్పుడు వచ్చాను సార్. మీ జానం చెడగొట్టడం ఇష్టం లేక ఇక్కడే ఉన్నాను సార్. ఎవ్వరు ఎవరిని చెడగొట్టలేరు. ఎవరికి చెడు ఆలోచనలు ఉంటే వాళ్లే ముందు పోతారు. అంటే తనకు కొంచెం స్పీడ్ ఎక్కువ అండి, షూటింగ్ అయిపోతే తొందరగా వెళ్ళిపోదామని అంతే సార్. తొందరపడ్డవాళ్ళు తొందరగా పోతారు. ఏంటి అందరు అలా ఉండిపోయారు? మిమ్మల్ని టెస్ట్ చేయడానికి జోక్ చేశానంతే. ఓకే సార్, జోక్ చేసిందంట. కొంచెం ఎక్కువైంది, మీకు కావాల్సింది చూసుకోండి, వెళ్ళండి. ఉంటాను సార్. ఈ చూపించరా బాబు. నేను రెడీ, ఎక్కడ పెట్టాలో చెప్తే పెట్టి తీసేస్తాను. పెట్టు. ఏంటి అని ఆడు చెప్పాలి కదా. ఏంటి ఆడు చెప్పేది? అసలు తీయడానికి ముందు ఏదో ఒకటి అనుకోవాలిగా. ఏదో ఒకటి తీయండి. డమ్మీ షూటింగ్ కదా. డమ్మీ ఏంటి? షూటింగ్ కదా అది. అంటే చెల్లమ్మా, అది ఇది ఏంటన్నా? మనం అసలు అక్కడికి ఎందుకు వచ్చాం? ఏదో ఒక లైన్ అనుకోవాలి కదా. ఏం అనుకోకుండా వచ్చి ఏం చేద్దామని. అసలు షూటింగ్ ఉందా లేదా, షాట్ పెట్టాలా వద్దా అది చెప్పండి ముందు. మీ అందరి గోళం నాకు అర్థమైంది. హీరోయిన్ ని విలన్ అంటే నేను ఒక ఇంట్లో లాక్ చేస్తాను. నేనున్న చోటకి హీరో హీరోయిన్ కోసం వస్తాడు. హీరోయిన్ తీసుకెళ్ళి ఫుల్ టెన్షన్. ఆఖరికి నన్ను చంపి హీరోయిన్ తీసుకెళ్తాడు. అసలు అది కదంట రా. అయినా కథ లేకుండా ఇక్కడ దాకా రావడం ఏంటయ్యా? అవన్నీ అయిన తర్వాత కదా షూటింగ్ రావాలి. అసలు షూటింగ్ అయ్యా కదా మీరు రావాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా రావాలో మాకు బాగా తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. అయినా నిన్ను విలన్ గా ఎవరు సెలెక్ట్ చేశారయ్యా? మోహన్ లో అరుపులే తప్ప హావభావాలేం కనపడట్లేదు. వద్దనడగాని లేకపోతే నటన ఎరగదీస్తా. ఏ మిస్టర్, నీకు విషయం తెలుసా? అన్ని విద్యలు తెలిసినవాడు అణిగి మణిగి ఉంటాడు, అంతా నాకే తెలుసనేవాడు అవధులు దాటేస్తాడు, అన్నీ చూస్తూ ఆపై వాడు అంతా గమనిస్తాడు, ఆఖరి క్షణాన అన్నీ తానై అంతం చేసేస్తాడు. శివోహం. శంకరాన్న, నీ వంకరాశాలు ఇక్కడ ఏకు. అతను మన ఫైనాన్షియర్ కాదు, ఫైనల్ అనౌన్సర్. తలవంచావా అపజయమే, ఎదిరించావా విజయం నీదే, భయము జయము చుక్కెదురేరా. డార్లింగ్, ఈరోజు ఎందుకు నువ్వు నా కళ్ళకు మరీ అందంగా కనిపిస్తున్నావు? ఓకే, ఏది చెప్పని? ఇదిగో తీసుకో. గుడ్ గుడ్, చీర్స్. ఓకే,